పుడుతూనే గొప్పవారుగా పుడతారు. మరికొందరు స్వయం శక్తి చేత స్వయం కృషి చేత జీవితంలో గొప్పతనాన్ని సాధిస్తారు. మరికొందరికి పరిస్థితుల ప్రాబల్యం వలన జీవితంలో గొప్పతనం వస్తుంది. ఈ మహాపురుషుల జీవితాలు తర్వాత తరాల మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. గుర్తుకు వచ్చింది. వాడుక భాష యోధుడు గిడుగు రామమూర్తి గారి జయంతి ఆగస్ట్ 29న జరుపుకునే తెలుగు భాషా దినోత్సవం ఈ రోజు. ఈ సదావకాశాన్ని కల్పించిన టింపని యాజమాన్యానికి గౌరవనీయులైన దర్శకురాలు శ్రీమతి నల్లి నరసన్ గారికి, గౌరవనీయులైన ప్రధానాచార్య శ్రీమతి వందన అబ్రహం గారికి, సమన్వయకర్తలు కుమారి సుభాషిణి దత్తం మరియు శ్రీమతి మేరియాన్ గారికి, ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థిని విద్యార్థులకు తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. మొదట బైబిల్ పఠనం, పరలోక ప్రార్థన, ప్రార్థన మరియు పాట ద్వారా ఈ అవకాశాన్ని కలిగించిన భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 95వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది. ఆయన దాన్ని కలుగు చేశను, ఆయన హస్తములు భూమిని నిర్మించాను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రార్థన. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకునండి. పరలోకమందున మా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలు. మా టింపిని కుటుంబంలో ప్రతి ఒక్కరితోనూ మీరు ఉండి కష్టంలోనూ నిస్సహాయ స్థితిలోను సంతోషంలోను దుఃఖంలోను మీరు ఉన్నందుకు మీకు వందనాలు. ఈ దినమున మా పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటుండగా దయతో మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్క విద్యార్థితోనూ మీరు ఉండండి. మా ప్రదర్శనల అంతటిలోనూ మీరు మాకు తోడై ఉండండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రధాన ఉపాధ్యాయురాలు అయిన వందన అబ్రహం గారిని, మా ఉపాధ్యాయులను దీవించండి. ఈ చిన్న ప్రార్థన యేసునామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారమును మాకు నేను దయచేయము. మా రుణస్థలములను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి. శుభోదయం. నేను పాడే పాట యేసుమ దేశం. యేసుమ దేశము దీవించి ప్రేమించి కాపాడు, శోకక్షేమంబును ప్రజలకెల్లను అనుగ్రహింపు యేసునాదా. మా మీద క్షామము రాకుండా జేయుము యేసునాదా. నీవిచ్చు వర్షము బాగా పండేటట్లు కురియజేయుము యేసునాదా. యేసు మా దేశము దీవించి ప్రేమించి కాపాడుము, సుఖక్షేమమును ప్రజలకెల్లను అనుగ్రహింపుము యేసునాదా. ఈ దేశ ప్రజలన్ నీవే రక్షింపుమా యేసునాదా. సువార్త వెలుగు పాపాంధకారమున్ పోగొట్ట జేయుమా యేసునాదా. యేసు మా దేశము దీవించి ప్రేమించి కాపాడు. ధన్యవాదాలు. అసలు గిడుగు రామమూర్తి గారు ఎవరు, తెలుగు భాష గొప్పతనం ఏమిటో తెలియచేయడానికి షర్మిల వస్తుంది.
అందరికీ శుభోదయం. మాతృభాష ఏదైనా కావచ్చు, మనం తల్లిని ఎంతైతే గౌరవిస్తామో మన మాతృభాషని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఆంగ్లం కావచ్చు, ఎవరి భాష వారికి అది గొప్పది. అలాగని మనం తెలుగు తక్కువ అని అనుకోకూడదు. తెలుగు భాషకి చాలా చరిత్ర ఉంది. తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది. వారి భాషలను గౌరవించడమే తెలుగు భాషకు తెలుగు వారికి గొప్పతనం. తెలుగు భాష పాలకన్నా పంచదార కన్నా తీయటి తేనె కన్నా తీయనైన భాష మన తెలుగు భాష. తెలుగుని ఇటాలియన్స్ ఆఫ్ ది ఈస్ట్ అని పశ్చాత్తులు కొనియాడేవారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అలనాటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆయన కాలంలో తెలుగు బాగా అభివృద్ధి చెందింది. తెలుగు వెంకట రామమూర్తి గారు 29 ఆగస్టు 1863న జన్మించారు. ఆయన జయంతిని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము. కానీ మనమెందుకు ఆయన జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము? ఆయనకు మన తెలుగు భాషకున్న ఆ గొప్ప సంబంధం ఏమిటి తెలుసుకుందాం. గిడుగు వీర్రాజు మరియు వెంకమాంబ పుణ్య దంపతులకు 29 ఆగస్టు 1863న రామమూర్తి గారు జన్మించారు. పర్వతాలపేటలో రామమూర్తి గారికి అక్షరాభ్యాస మరియు పాఠశాల విద్య సాగింది. మెట్రిక్యులేషన్ పాస్ అయిన తరువాత పాలకిమిడిలో రాజాగారి మిడిల్ స్కూల్లో మొదట ఫస్ట్ ఫారం టీచర్గా జాయిన్ అయ్యారు. ఆ తరువాత ఎఫ్ఏ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక ఆ వెంటనే హై స్కూల్ టీచర్గా మారారు. చెప్పిన విషయాల్ని వెంటనే గ్రహించకపోతే ఆయనకు విపరీతమైన కోపం వచ్చేది. అందుకే అన్నప్రసన్న గారే ఆవకాయ పెడతాడు రామమూర్తి అనేవారట అతని సహోద్యాయులు. రామమూర్తి గారు 1936 వరకు పాలకిమిడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడ కొండ ప్రాంతంలో నివసించే సవరలు విద్యాగంధం లేకుండా ఉన్నారు. వీరి కోసం బడులు పెట్టించి చదువు చెప్పించాలనే కోరిక రామమూర్తి గారికి కలిగింది. ఇందుకోసం 1892లో సవరణ భాష నేర్చుకోవడం ప్రారంభించారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న ఆ అందాన్ని వీళ్ళను తెలియజెప్పిన మహనీయుడితుడు. గిడుగు ఉద్యమం వల్లే ఏ కొంతమందికో పరిమితమైన చదువు ఇప్పుడు వ్యవహారిక భాషలోకి సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈయన మన తెలుగు భాష కోసం చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ మనం ఈ తెలుగు దినోత్సవాన్ని గర్వంగా ఆనందంగా జరుపుకుందాం. ధన్యవాదాలు. ఇప్పుడు యూకేజీ నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు పద్యాలు, పాటలు మరియు నృత్యాల ద్వారా మనలను అలరించడానికి వస్తున్నారు. దాని అర్థం ఏంటంటే పచ్చికాయలు కొయ్యరాదు, బంధువులని దూషించరాదు, యుద్ధంలో పారిపోరాదు, గురువు మాట ఇవదాటరాదు. Da 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 da
ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయి వివరింపంగా నపకారికి నుపకారము నపమన్నకు చేయివాడు నార్పని సుమతి. తాత్పర్యం మనకి మంచి చేసిన వానికి మంచి చేయడం గొప్ప కాదు, మనకి చెడు చేసిన వానికి మంచి చేయడం గొప్ప. కీడు చేసిన వాళ్ళకి మేలు చేయటం గొప్ప, తన కోపమే తన శత్రువు. ఆలస్యం అమృతం విషం, ఎరువు సొమ్ము బరువు చేటు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ధన్యవాదాలు. సగమపమా గమ పని పా సగనిసా పని మపా మగమగసా చక్కెర కలిపిన టీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కని పలుకుల సబగుల నరకల హంస హొయ్యల బెదుగు. నన్నయ్య టిక్కన ఎర్రన పిటికిన ఆవు పాల పొడుగు. చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు. చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కని పలుకుల సబగుల నదకల హంస హొయ్యల వెదుగు. హిమగిరి జలగిరి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు. గణయతి ప్రాసల రసధ్వని సాకల కవితలెల్ల పునుగు. నవ నవ పదముల కవితాక్షరములు సాగిపోవు నెలుగు. చక్కని కలిపిన టీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కని పలుకుల సబగుల నదకల హంస హొయ్యల బెదుగు. చక్కని కలిపిన టీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. తోడు పెరుగు తెలుగు. తోడు పెరుగు తెలుగు. తెలింగ దేశం మనదేనోయ్, తెలుంగులంటే మనమేనోయ్. మధురం 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 ఆంధ్రము అంటే అతి మధురం. దేశ భాషల తీరుల్లోకి ఆంధ్రము అంటే అతి మధురం. రాయలు మనవాడోయ్, పండిత రాయలు మనవాడోయ్. కలం తిక్కన ఖడ్గ తిక్కన గణపతి దేవుడు మనవాడోయ్. వీధులలో రత్నాల రాసులు గలగలలాడినవి. మధురం 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 ఆంధ్రము అంటే అతి మధురం. ధన్యవాదాలు. Thank you.
నీ నామమ్మును మననమ్మును నేనమ్మునమానా నన్ను మన్న నమనమను నా నాము నీనమానాను నా. ధన్యవాదములు. ప్రపంచంలో అడుగు పెట్టి తల్లి పొత్తిల ద్వారా తల్లి పరిచయం అవుతుంది. తల్లి భాష జోలపాట ద్వారా మనకు పరిచయం అవుతుంది. చక్కరి పాటతో లక్షిత మరియు కవితతో కుశాలి ఆ గొప్పతనం ఏంటో మనకు తెలియచేయడానికి వస్తున్నారు. అమ్మ జోల పాట అచ్చ తెలుగు మాట, అమ్మ జోల పాట అచ్చ తెలుగు మాట, అంతకన్నా గొప్పదేది అనరా ప్రతి చోట. అమ్మ జోల పాట అచ్చ తెలుగు మాట. తలకట్టును దిద్దుకుని తరతరాల బాట, అనుసరించమంటున్నది మన కోయిల నోట. తలకట్టును దిద్దుకుని తరతరాల బాట, అనుసరించమంటున్నది మన కోయిల నోట. అమ్మ జోల పాట అచ్చ తెలుగు మాట, అమ్మ జోల పాట అచ్చ తెలుగు మాట. పోతన్నను భాగవతము పూరి రాయవన్నదెవరు, విశ్వనాథ వేపడగర వెలుగు తల్లి ఎవరు. పోతన్నను భాగవతము పూరి రాయమన్నదెవరు, విశ్వనాథ వేపడగల వెలుగు తల్లి ఎవ్వరు. వేమన వైరాగ్యతలపు వేలోలినదెవ్వరు, వేమన వైరాగ్యతలపు వేలోలినదెవ్వరు. కాళిదాసు కమలంలో గురజాడల కమలంలో అడుగడుగున ఆంధ్రమాత అక్షరాల వైభవమై అంకురమై మహావృక్ష సాకలాయ మన కదనం. అమ్మ జోల పాట అచ్చ తెలుగు మాట, అమ్మ జోల పాట అచ్చ తెలుగు మాట, అంతకన్నా గొప్పదేది అనరా ప్రతి చోట. అమ్మ జోల పాట అచ్చ తెలుగు మాట, అమ్మ జోల పాట అచ్చ తెలుగు మాట, అమ్మ జోల పాట అచ్చ తెలుగు మాట. అందరికి ధన్యవాదములు. అమ్మ రూపమే భాష, అమృత జలధారే భాష. అమ్మలా చల్లనిది తేనెలా తీయనిది, తేట తేట మాటల కమ్మని తెలుగు. తెలుగు భాష గొప్పతనం మరువకు ఎన్నడు. అమ్మ ఒడిని విడిచి నీవు వెళ్ళకు, పువ్వులలో మకరందం అనేదే తెలుగు. త్యాగరాజకి తినే ఈ రామదాసు గీతికే కోట్లాది జనులకు మాతృభాష తెలుగు. అందరినీ ఆదరించు ఆలయమే తెలుగు. దేశ భాషలందు లెస్సరా తెలుగు. ధన్యవాదములు. మా తెలుగు తల్లి మల్లెపూల దండ అంటూ సహస్ర మరియు మానస ముందుకు వస్తున్నారు. Thank you.
సరోజినీ నాయుడు ప్రస్తుత క్రీడా రంగంలో పివి సింధు వీరే కాక మన మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు వీర వనిత అయిన రుద్రమదేవి వీరంతా మన తెలుగు తల్లి ముద్దుబిడ్డలుగా జన్మించినందుకు గర్వపడాల్సిన విషయం. ఇప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి, వీర వనిత అయిన రుద్రమదేవి గురించి మాట్లాడటానికి వీక్షిక ఇంకా లక్ష్మీ నరసింహ వస్తున్నారు. ఈ రోజు నేను ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటిష్ వారిని ఎదిరించిన తెలుగు సింహం. కదలడం నదికి సహజం, కదిలి కదిలించడం నాకు సహజం, అడ్డొచ్చిన వాడిని ముంచడం నదికి సహజం, అడ్డొచ్చిన వాడిని ఎదిరించడం నాకు సహజం. నీ తూట చిన్న గోళికాయరా, నా గుండె బ్రిటిష్ సామ్రాజ్యం అంత పెద్దదిరా, ఇంక నీ ఆటలు సాగవు. ఖబర్దార్!
దమ్ముంటే నన్ను కాల్చు కాల్చు. గో బ్యాక్ సైమన్, గో బ్యాక్ సైమన్. వందే మాతరం. అందరికి శుభోదయం. రాణి రుద్రమదేవి వందల సంవత్సరాలుగా ధైర్యానికి ఉదాహరణగా నిలిచిన రాణి రుద్రమదేవి గురించి ఈరోజు తెలుసుకుందాం. రాణి రుద్రమ్మదేవి కాకతీయుల వంశానికి చెందిన మహారాణి. కాకతీయ అనే దేవిని పూజిస్తారు కాబట్టి వారికి కాకతీయుల అనే పేరు వచ్చింది. ఓడకల్లిని రాజధానిగా చేసుకొని వాళ్ళ రాజ్యాన్ని విస్తరిస్తూనే 1000 స్తంభాల గుడి ఇంకా మరెన్నో గొప్ప గొప్ప కట్టడాలను నిర్మించారు. చెరువుల్ని తవ్వించి వీరు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చారు. కాకతీయుల వంశంలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు గణపతి దేవుడు. మరి ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించి వీరుడు ఉండాలి కదా, కానీ గణపతి దేవుడికి మగ సంతానం లేదు. అతనికిన్న ఇద్దరు ఆడబిడ్డల్లో రుద్రమ్మదేవి పెద్దది. రుద్రమ్మదేవికి కుర్రపు స్వారి, కత్తిసామి ఇంకా మరెన్నో యుద్ధపు విద్యలను నేర్పించారు. తండ్రి మాటను బొమ్మ చేయలేదు రుద్రమ్మ. ఎటువంటి పోటీ పెట్టినా తన ప్రత్యర్థుల్ని చిత్తు చేయగలిగేది రుద్రమ్మ. రోజులు గడిచే కొద్దీ కాకతీయానికి సామంతులుగా ఉండే వారందరూ ఎదురు తిరగడం మొదలు పెట్టారు. మరోపక్క గణపతి దేవుడు కూడా ముసలివాడు అవ్వాడు. అటువంటి క్లిష్ట సమయంలో తన సింహాసనాన్ని రుద్రమ్మదేవికి అప్పగించారు. ఒక పక్క చోళులు, మరోపక్క మరాఠాలు తమ రాజ్యాన్ని చుట్టుముట్టారు. అయితే రుద్రమ్మదేవి వాళ్ళందరినీ ఓడించింది. రుద్రమ్మదేవి సామాన్యురాలు కాదని తెలుసుకొని తన లక్షల మంది సైన్యంని కూడగట్టుకొని తన రాజ్యంపైకి దాడికి దిగారు. రుద్రమ్మదేవి తన సైన్యాధిపతి అయిన బోనకన్న రెడ్డితో కలిసి వాళ్ళందరినీ తరిమి కొట్టింది. రుద్రమ్మదేవి ఒక్క యుద్ధంలోనే కాదు, ఇంకా తన ప్రజల్ని తన సొంత బిడ్డల్లా కాపాడుకుంటూ వచ్చింది. ప్రతి గ్రామంలోనూ ఆసుపత్రి ఉండాలి అని కోరుకుంది. ఇంకా తన తండ్రి మొదలు పెట్టిన ఓడకలు కోటను పూర్తి చేసింది. మార్కోపో వంటి విదేశీ యాత్రులు కూడా రుద్రమ్మదేవి పాలన ఒక అద్భుతం అని ప్రపంచానికి చాటారు. కడప జిల్లాకి చెందిన రాజు అమ్మదేవుడు ఎన్నోసార్లు కాకతీయులతో యుద్ధం చేసి ఓడిపోయాడు. అయితే ఈసారి అమ్మదేవుడు పాడ్యులను మరియు దేవగిరి రాజును కూడగట్టుకొని తన రాజ్యంపైకి దండయాత్రకు దిగారు. అప్పటికే రుద్రమ్మదేవికి 80 ఏళ్ళు. కానీ అమ్మదేవుడు మాత్రం తనని ఓడించలేకపోయాడు. అందుకే అమ్మదేవుడి యొక్క సైనికుడు వెనక నుంచి రుద్రమ్మదేవిని పొడిచాడు అని అంటారు. కానీ ఆకాయంతోనే తను మరణించింది. కానీ ఇప్పటికి మాత్రం తన స్ఫూర్తి మాత్రం చెరిపిపోలేదు. ధన్యవాదాలు. కవితల ద్వారా, పద్యాలు, పాటలు, కూచిపూడి, భరతనాట్యం ద్వారా మనం నవ్వించడానికి మన విద్యార్థులు వస్తున్నారు. పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా శోక్యం నిండగా విరామరూప పరిశ్రమించే బలం ధరిత్రికి బలికాగించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ధర్మజలానికి ఖరీదు లేదు. నరాల బిగువు కరాల సత్తులో వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్దిల్లాలని గనిలో వనిలో కార్ఖానాల్లో పరిక్లవిస్తూ దళిత స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలతోనే కార్మిక వీరుల కన్నుల నిండా పణకణమండే గలవలతోనికి విలాపాదులకు విషాదాసులు ఖరీదు కట్టే షరాబులేడో. నా వినిపించే నవీన గీతికి, నా విరుచించే నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. ధన్యవాదాలు.
కృతక తరిగిడతాం ధీం ధీం తక ధిమి ధిమి త ధిమి త దక్క తరిగుడు తిరుగుడు త ధిమి త రిత 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 దక్క త ధీం త ధీం ధీం తాం ఆదీం ధీం తక ధిమి ధిమి త ధిమి త దక్క తరిగుడు తిరుగుడు త ధిమి త రిత 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 దక్క త ధీం త ధీం ధీం తాం ధీం ధీం తక ధిమి ధిమి త ధిమి త దక్క తరిగుడు తిరుగుడు త ధిమి త రిత 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 దక్క త ధీం త ధీం ధీం తం తట్టవన ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిని జం జం తటవన ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిని జం జం కణ నిజన సకల సురాసుర సన్నుత పాద కింకిని జం జం జన్న 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 నూపుర లయ గతి ఘన 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 విత్తి హరి సేవిత జన్న 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 నూపుర లయ గతి ఘన 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 విత్తి హరి సేవిత తటవన ముని జన్న సకల సురాసుర సన్నుత పాద కింకిని జం జం జన్న 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 నూపుర లయ గతి ఘన 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 విత్తి హరి సేవిత తక్కుడు ధిక్కుడు తగ తరిగిట తగతాం కిడత కదా జం తక్కిట కిట తగ తరిగిట కిట తగతాండ విడంబర తక్కిట కిట తగ తరిగిట కిట తగతాండ విడంబర ధిక్కిట కిట తక ధిరికిట కిట తక వ్యా చర్మ ధర ధిక్కిట కిట తక ధిరి కిట కిట తక వ్యాఘ్ర చర్మ ధర త్వన కిట కిట తక త్వన కిట కిట తక త్రిశూల ధర త్వన కిట కిట తక త్వన కిట కిట తక త్రిశూల ధర నన కిట కిట తక నన కిట కిట తక నంది వాహన నన కిట కిట తక నన కిట కిట తక నంది వాహన నాద యోగ ప్రియ జగదం కిట తక జగదం కిట తక తొం కిట తక తత్తై జగ జగ జయ జయ శశిర విభూషణ రూప భయంకర ధమరుక హస్త తృతీయ సహస్ర దీక్షిత నాథ నటేశ కౌత్వం దగ దగ తం ధిగ దిగ ధీం తకు ధీకు తీట ఝం తరి కిట తక ధిన్నంగి కిట తక ధీకుతాం 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 తక దిమ్మి తక జను తక దిమ్మి తక జను త కిడతక తరగడుతాం త కిడతక తరగడుతాం త కిడతక తరగడుతాం త త కిడతక తరగడుతాం ధీమ్ త కిడతక తరగడుతాం నం సాకరిగమ పద పస సని ద ప మగరి సా ఇట్టి ముద్దులాడి బాలు డేడవా డువాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే ఇట్టి ముద్దులాడి బాలు డేడవా డువాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే మిడై పారి తెంచి కాగిడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి వేటి చీమ పుట్టెనని తన చెక్కిట కన్నీరు జారవే మరుమా పువ్వు వాని వెడ్డు వెట్టరే కిట్టి ముద్దులాడి బాలు డేడవా డువాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే
పుచ్చు వలే వచ్చి తన పొంగు మురుపుల చేయి చచ్చడి పెరుగులోని తగా చేటి నొచ్చనని చేయి తీసి నోర నెల్ల జొల్లుగార వచ్చెలి మా పోవువాని వెడ్డు వెట్టరే ఇట్టి మొద్దులాడి బాలు డేడవా డువని పట్టి తెచ్చి పొట్ట నిన్న పాలు బోయరే ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి వేటి అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన తప్పకుండా పెట్టేవాణి తలకెత్తరే చిట్టి మొద్దులాడి బాలు డేడవా డువని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ಜಲೀಲಾಸ್ಯ ಜೇನವಾಲೋ
పూతలతో పిలవర్ణాల పువ్వులతో వెలసికలోన నవ్వులతో వర్ణించిన పద్యాలతో వచ్చినంత తెచ్చినంత సంబరాల అంబరాన్ని ప్రకృతికే పచ్చదనం సంస్కృతికే జన్మదినం తెలుగు మాటల సంవదనం తెలుగింటి పర్వదినం తెలుగు భాష దినోత్సవం. నం ద తత జం తం తకిడ దన తద తంగిడ దిగ దరిగిడ దిగ దిం త దరిగిడ దిగ ద త జం దిం దక్క తకిడ జం
jum nagita dakka jum da jum jum nagita ta jum kidagida kidagida kidagam tanistata tanistata kadana tanistata tanistata kidagida kidagida tanistata tanistata jum tanistata tanistata kidagida kidagida ipudu mana gauravani lena pradhana charya shrimati vandana abraham garu tama sandeshanni istaru ఈ రోజు తెలుగు దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కవితలు, పాటలు, పద్యాలు, నాట్యాలు మనం చూసాము, విన్నాము. మరి ముఖ్యంగా మనం నేర్చుకున్నాం ఏంటంటే, మన కన్న తల్లిని, ఉన్న ఊరిని, మన మాతృభాషని మనం మర్చిపోకూడదు. నా తరపున మీ అందరికీ తెలుగు దినోత్సవం శుభాకాంక్షలు. ధన్యవాదములు. ఈ రోజు మా కార్యక్రమాలను ఓర్పుతో వీక్షించినందుకు మీకందరికీ మా ధన్యవాదాలు.